संगरौली कॉलोनी झोपड़ी के तनाजे में तवानिल नामी नौजवान ने खुद पर पेट्रोल छिड़ककर खुदकुशी करने की कोशिश की। शदीद जख्मी हालत में उस्मानिया हॉस्पिटल में दम तोड़ गया। संगरौली में कॉलोनी में पुलिस की भारी नफरी तैनात कर दी गई है। అంబేద్కర్ బొమ్మ పెట్టుకురన్న మొన్న పెట్టుకురు పెట్టుకురు వద్దు ఆమె ఆమె అసలు లేదు ఈడ గుడి చేస్తుంటే ఆమె వద్దన్నదంట వద్దన్నది అనేసి ఆ పోరడు ఒక ఆయన ఉరేసుకుంది ఉరేసుకోగానే ఈమెను తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు వాడు ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి రాలేదు ఈమె పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి రాలేదు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అంతా ఏం చేశారు మాకు ఇలా కమిటీలు కావాలని ఎవరో దళిత సంఘం ఆమె అంట మరి ఆమె దళిత సంఘం వాళ్ళకి అందరికీ బాగు చేసి న్యాయం చేస్తుందా మరి ఆమె కాడికి పోయిన వాళ్ళకే న్యాయం చేస్తుందా మాకు తెలియదు ఆడికి పోయిరంట వాళ్ళు వచ్చిరంట వచ్చి ఆమె రెచ్చగొట్టింది ఇంకా రెచ్చగొట్టేసరికి రెచ్చగొట్టిందంటే కొక్కులేని పంపిందంట ఆ కొక్కులేని సరే అంటే సాఫ్ చేసేసి పట్టా కట్టేసరికి నిన్న పోలీస్ అన్నోళ్ళు వచ్చిరంట అన్నలు వచ్చి ఏమన్నది కలరు వాళ్ళ కోడలంటే షాక్ తో కోసిందంట పోయ్యగానే ఏం చేసిరు బస్తీలో పెద్ద మనుషులు తీసేయమనగానే అలా కోడలు తీసిందంట తీసేయగానే ఏం చేసిరు మా బస్తీలో పెద్ద మనుషులు పది ఇరవై మంది ముప్పై మంది దాకా కలిసి పిల్లల్ని తల్లుల్ని ఆమె పోలీస్ స్టేషన్ లోనే ఉంది మేన ఆమె ఆమె రాలేదు ఆమె వచ్చిన దాకా కూడా మా బస్సులో పెద్ద మనుషులకి ఆగలేదు విజయలక్ష్మి ఆమె వచ్చేదాకా కూడా వీళ్ళు ఆగలేదు ఆగకుండా తల్లులు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అనకుండా కూడా బస్సులో ఉన్న ఇరవై మంది ముప్పై మంది ఆ పది ఫ్యామిలీలకు బాగా పగ ఆమె వాళ్ళంతా పోయి ఆ పిల్లల మీద రాళ్ళు ఇసిరేసుడు రప్పలు ఇసిరేసుడు అన్ని చేసుడు కెమెరాలు పెట్టించుకుంది బాధ కేగలక రెండు సంవత్సరాల నుంచి ఆమెకి బాధ ఏడలేక కెమెరాలు పెట్టించుకుంది ఉమ్మంటే నా ఇంటి మీదకి వస్తురని అయ్యి కూడా బీకేసిరు నిన్న పిల్లలింటి పిల్లల్ని తల్లుల్ని చూడకుండా వాళ్ళు డోర్ పెట్టుకున్నట్టు ఇంట్లో ఈ పిల్లగాడు ఈ బాధ ఏంది మాకు అనుకుంటేమో పోయి మరి ఆ పిల్లగాడు పోసుకుంటా ఇంకెవరైనా పడిపోయిండు ఆ పోలీస్ అన్నోళ్ళు ఆరిపిరంటే పోలీస్ హాస్పిటల్ ఎనభై తొమ్మిది శాతం కాలిండు నేను రాత్రి అమ్మ అన్నాడు కానీ పొద్దున అమ్మ కానీ అనలేదు పిల్లలు కరువు తీసున్నాడు పెద్ద ప్రాణాలు పోవాలి ఏం చెప్తున్నారు వాళ్ళు మీ అదృష్టం అయితే పది సడలు మీ అదృష్టం లేకపోతే